ప్రపంచంలో హిందూ దేశంగా ఉంటూ భారత్తో సన్నిహితంగా మెలిగే చైనా క్రమక్రమంగా ఉనికి మార్చుకుంటోంది ఇన్నాళ్ళు భారత్ నుంచి పెద్ద ఎత్తున నిధులు దిగమింగి నేపాల్ ఇప్పుడు చైనాకు అమ్ముడుపోయినట్టు కనిపిస్తోంది చైనా అడుగులకు మడుగులొత్తటానికి కారణం అదేనా హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇప్పుడు చాలా విషయాల్లో భారత్కు వ్యతిరేక వైఖరి వ్యక్తం చేస్తూ చికాకు పెడుతోంది ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారత్ నిర్మిస్తున్న రహదారికి వ్యతిరేకంగా నేపాల్ దూకుడుకు కారణం చైనా అన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి నేపాల్ డొంక తిరుగుడుకు కారణం చైనానేనంటూ భారత్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే అనుమానం వ్యక్తం చేశారు న్యూఢిల్లీ కాఠ్మండూల మధ్య వైరుధ్యాలు తలెత్తుతున్నాయన్నారు ఆర్మీ చీఫ్ అసలు నేపాల్ ఎందుకు ఆందోళన చెందుతున్నారన్నది అసలే అర్థం కావటం లేదని కేవలం చైనాను సంతృప్తిపరిచే గేమ్లో నేపాల్ భాగమైందంటూ అందుకు తగిన ఆధారాలు ఆయన మాట్లాడారు ఈశాన్యంలో ఖాళీ నది ఉందని అది నేపాల్ భూభాగమని అదే సమయంలో పశ్చిమ భూభాగం అంతా ఇండియాదని ఆయన చెప్పారు నదికి పశ్చిమాన భారత్ రోడ్డు నిర్మిస్తున్నామని భారత్ తమ భూభాగంలో ఏం చేసుకుంటే నేపాల్కు వచ్చిన సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భారత్ దౌత్యవేత్తకు నేపాల్ సమన్లు జారీ చేయడంతో మొత్తం ఇష్యూ పెద్దదవుతోంది సిక్కిం లడఖ్లో చైనా సైన్యం ఓవరాక్షన్ చేస్తుండటం ఇప్పుడు నేపాల్ చైనాకు తానా అంటే తందానా అనటం మొత్తం ఓ కుట్రగా భారత్ భావిస్తోంది ముందు సమ్మగా ఉంటుంది మూడు నెలలు ఫ్రీ ఆఫర్ చూశాం తర్వాత వడ్డన లాంటిదే చైనా ఆఫర్ కూడా భారత్ మీద అక్కస్తో నేపాల్కు డ్రాగన్ చేసే సాయం ఏనని నేపాల్ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో ఇప్పటికే కరోనా కాటుతో ప్రపంచాన్నే సంకనాకించిన చైనాతో స్నేహం అంటే తన కళ్ళను తను వేళ్లతో పొడుచుకోవటమే మరి